వస్తుంది కంపల్సరీ వస్తుంది సభ చూసే కాడి నుంచి బరాబర్ వస్తుంది కానీ ఈ సభకు వచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తారా వేస్తారు వేస్తాం మేము వేస్తాం కానీ నాయకత్వం లేదని కార్యకర్తలు బాధపడుతున్నారు కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు కానీ నడిపించేవారు లేరు మరి ఇప్పుడు ఆ నాయకులు వస్తారా వస్తారు మరి వచ్చి ఉంటారా చివరి దాకా ఉంటారు టీడీపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకో టీడీపీ పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు లేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొద్దిగా కొంతమంది చేయడం వల్ల ఇది అయిపోయింది జ్ఞానేశ్వర్ గారు అధ్యక్షుడు అయింది కదా మరి నమ్మకం ఉందా ఆయన మీద నమ్మకం ఉంది గెలిపిస్తాడా గెలిపిస్తాము మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఎదిరించాలంటే చాలా బలం కావాలి టీడీపీకి ఉందా మరి ఉన్నది టీడీపీ ఉన్నది టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కానీ బయటికి రాకుండా అనగొక్కుతున్నారు కొంతమంది టీఆర్ఎస్ ఇప్పుడున్న వాళ్ళని గుంజుకుంటుంది కదా మరి ఇప్పుడు వచ్చేవాళ్ళని కూడా టీఆర్ఎస్ ప్రలోభ పెడుతుందని పోరు పోరు పోరుగా మరి వేరే పాత వాళ్ళు తిరిగి వస్తే ఆదరిస్తారా వాళ్ళు ఆదరిస్తాం ప్రజలు ప్రజలు కూడా ఆదరిస్తారు ఎన్ని సీట్లు వస్తాయి 119 119 వస్తాయి 119 కేసీఆర్ కూడా ఓడిపోతారా ఏం పేరు రఘుపతి ఎక్కడి నుంచి వచ్చారు కొత్తగూడెం ఏంది టీడీపీ ఈ సభతో టీడీపీ పునర్వైభవం వస్తుందా టీడీపీ వస్తుంది జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో వస్తుందా మళ్ళీ పునర్వైభవం ఎప్పటి నుంచి ఉన్నారు పార్టీలో ఫస్ట్ నుంచే తెలుగుదేశం మరి ఇన్ని రోజులు తెలంగాణలో పార్టీ లేదన్నారు కదా మరి ఇప్పుడు మళ్ళీ వస్తుందా తెలంగాణ టీఆర్ఎస్ఆ రాదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో టీడీపీ లేదన్నారు కదా చచ్చిపోయింది అన్నారు కదా నిజంగా చచ్చిపోయిందా టీడీపీ లేదు పుట్టి వచ్చింది కదా ఈ సభ చూసిన అది మరి అసలు తెలంగాణను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు కేసీఆర్ వచ్చాడు కదా కేసీఆర్ పెట్టాడు కొత్త పార్టీ పెట్టాడు మరి ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు కూడా ఉన్నాడు కదా మళ్ళీ ఎందుకు ఓడిపోతాడు ఈ దమన ఓడిపోతాడు ఓడిపోతాడు ఈ దమన టీడీపీ వస్తుందా అప్పటికి ఇప్పటికి టీడీపీకి తేడా ఏంటి ఈ మధ్యన లేదు టీడీపీ లేదు చచ్చిపోయింది ఇప్పుడు ఈ సభ ద్వారా టీఆర్ఎస్ కి ఒక వార్నింగ్ ఇచ్చినట్టేనా వార్నింగ్ ఇచ్చినట్టే